మీకు పేరున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నాకంటే చిన్నవాళ్ళు ఆశీస్సులు. ఇలాంటి సభ జరుగుతుందని, ఇటువంటి సభకు నేను అధ్యక్షత వహిస్తానని అనుకోలేదు. నేను ఎప్పుడూ మా గురువుగారితో మీ షాడోలో మేము బ్రతకాలండి, మీ ముందు మేము పోవాలని చెప్పేవాడిని ఎన్నో సందర్భాల్లో. ఆయన 40వ సంవత్సరం నాది జరుగుతున్నప్పుడు ఇక్కడ ఈ పార్కయ్యతలో నేను వెళితే నన్ను చూసుకోవాల్సిన బాధ్యతలో మోహన్ బాబుది అన్నాడు. ఆయన వీలునామాను కూడా నా ఆస్తుల పంపకాలు కానీ నా బిడ్డలకు అన్యాయం జరగకుండా అందరిని సమానంగా చూడమని మొదటగా నా పేరు, ఆ తర్వాత మురళీమోహన్ పేరు రాశారు. కొన్ని చేశాం, కొన్ని చేయలేకపోయాం. కారణాలు అనేకం, జీసదుకు తెలుసు, ఆ కుటుంబానికి తెలుసు. చేయలేకపోవడానికి కూడా కారణాలు, అది మా అసమర్థత అని అనుకుంటున్నాను. ఇక బ్రతుకుండగా ఎన్నో సందర్భాల్లో చెప్పాను మా గురుగారిని గురించి, ఈరోజు కొత్తగా చెప్పక్కర్లేదు. నారాయణమూర్తి అన్నీ చెప్పారు. కానీ సూర్యనారాయణ గారు సార్ రండి. ఆయన ఇలా కార్యక్రమం పూనుకొని ఇలా చెయ్యాలి అని డబ్బు ఖర్చు పెట్టి బ్రతుకున్నప్పుడు చేయడం వేరు, బ్రతుకున్నప్పుడు మాట్లాడడం వేరు, మనిషి లేనప్పుడు మాట్లాడడం వేరు, మనిషి లేనప్పుడు చేయడం వేరు. అది మీరు ఈ విధంగా చేసిన దానికి మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదు. రావడం అన్నది బాధ్యత, డ్యూటీ, తప్పించుకోవడం కాదు. మానవత్వం ఉన్నవాడు ఎవరైనా, ఆయన భోజనం, ఆయన దీపం మా ఇంట్లో వెలిగించాడు. ఇది నాకు తెలిసి నేను ఇక్కడ ఉన్నప్పుడు రాకపోవడం తప్పు. బట్ ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ ది జెంటిల్మ్యాన్. మీరందరూ కూడా మంచిగా ఆశీర్వదించాలి. ప్రతి సంవత్సరం ఇలాగే మీరు చేస్తూ ఉండాలని కోరుకుంటుంటాను. అలాగే నా వంతు నేను గురువుగారు బ్రతకుండగానే చేసేసాను. దాసరి ఆడిటోరియం అని తిరుపతిలో, ఐ థింక్ ఏషియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడిటోరియం. ఈ షేప్లో కట్టానంటే మధ్యలో పిల్లర్స్ లేకుండా 520 మెంబర్స్ స్టూడెంట్స్ దానిలో కూర్చోవచ్చు. మా విద్యాలయంలో దాసరి ఆడిటోరియం అని ఆయన పేరు పెట్టి ఆయనకు అంకితం చేశాను. దానికి వారే వచ్చి ఓపెనింగ్ కూడా పార్టిసిపేట్ చేశారు. నారాయణమూర్తి అన్నట్టుగా 25% కులమతాలకు అతీతంగా ఇస్తున్నాం నారాయణమూర్తి. 1992 నేను కూడా ఫుడ్కు అవస్థపడిన వాడనే, భోజనానికి లేకుండా కష్టపడిన వాడనే, చెప్పులు లేకుండా కష్టపడిన వాడనే, కారు షెడ్లో ఉన్నవాడిని. నాకు ఆ డబ్బు విలువ, ఆ కులాల గురించి విలువ, ఇవన్నీ తెలిసిన వాడిని కాబట్టి భారతదేశంలో ప్రాస్పెక్ట్స్లో కులాలు అనే ప్రాస్పెక్ట్స్లో అది తీసేసాం. దాన్ని ఫస్ట్ ఓపెనింగ్ చేసింది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శివాజీ గణేశన్ గారు. ఆ విధంగా స్టార్ట్ చేశాం. 92 నుంచి ఇస్తున్నాం 25% ఫ్రీ ఎడ్యుకేషన్, ఇర్రెస్పెక్ట్ వదర్ క్యాస్ట్ అండ్ క్రీడ్. మా నాన్న టీచరు, నేను ఐ వాజ్ ఎ టీచర్. ఇదంతా దాసరి నారాయణరావు గారి ఆశీస్సులే. చెప్పాలంటే ఇలా చెప్తూ పోతూ ఉండొచ్చు నారాయణమూర్తి, నేను మోషన్గా చెప్పావు. బట్ నేను అందరికీ తెలుసు కాబట్టి ఇక మళ్ళీ చెప్పడం, ఒక విలన్గా, ఒక కమెడియన్గా, ఒక కరెక్ట్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా, ప్రతిదీ ఆయన బ్లెస్సింగ్స్ మా ఇంటిలో పాది ఉన్నాయి. ఆయన గురించి చెప్పాలంటే ఎక్కడో పుస్తకం చదివినట్టు ఒక చిన్న గింజను మనం భూమిలో వేస్తాం. ఏమయ్యా శ్రీరావు, నేను నా మాటలు వింటావా, లేదా పిలిచావు, చెప్పని రెండు ముక్కలు, నువ్వు కూడా వింటే సంతోషం. అవునా, మిమ్మల్ని గురించే. చిన్న మొక్క, అది ఏది గింజైనా కానీ వేస్తాం,
ఆ గింజను కొన్ని పురుగులు తినాలని చూస్తాయి, కానీ తప్పించుకొని పైకి వస్తుంది. చిన్న మొలకలైన తర్వాత కొన్ని బర్డ్స్ పక్షులు అలా వాటిని తినడానికి ప్రయత్నిస్తుంది, మొక్క మొక్కల్ని. దాన్ని తప్పించుకొని గింజ వస్తుంది. ఆవులు పశువులు మేయాలనుకుంటాయి, దాన్ని తప్పించుకొని మహావృక్షం అవుతుంది. ఆ వృక్షం కింద ఎంతోమంది ఎవరైతే పురుగులు పశువులు ఇక సకల జీవరాశులు మనుషులతో పాటు అక్కడ శిర దిద్దుకుంటాయి, అది దాసరి నారాయణరావు గారు మహావృక్షం. ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, ఎక్కడ మద్రాసుకు వచ్చాము, కడుపు చేత్తో పెట్టుకొని ఎక్కిన గడప దిగిన గడప వేషం కావాలని అప్పుడు భక్తవత్సల నాయుడు అనే పేరును మోహన్ బాబుగా మార్చి ఈ స్థానానికి ఈ రోజున ఈ విధంగా బట్టలు వేసుకుంటున్నానంటే ఆయన ఆశీస్సులు, మా అక్క పద్మగారి ఆశీస్సులు. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము. నా వంతు ఆయన ఉన్నప్పుడే చెప్పాను, గురుగారు నేను మీ రుణం తీర్చుకునేశాను, మీరు ఇక వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన తర్వాత అన్న నా కుటుంబం, ఇంకా నాకు ఈ కుటుంబానికి ఏముంటుంది, నా రుణం కూడా అయిపోయింది, కానీ ఆయన రాసినట్టు నా ప్రయత్నం చేస్తాను, బట్ దాంతో మీకు కూడా సహకరించకపోతే నేనేమి చేయలేనని చెప్పాను. కాబట్టి ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి, ఆయన ఆశీస్సులు నా కుటుంబానికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ. రేలంగి నరసింహరావు గురించి ఫోన్ చేసి అడిగాడు, ఏమండి మీరు రాగలరా అని. ఏ నరసింహరావు తప్పకుండా ఇంటికి రావాలి, ఇంటికి ఎందుకయ్యా, మామూలుగా కాఫీకో బ్రేక్ఫాస్ట్కి అయితే రావచ్చు, కానీ ఈ విషయం కోసం ఇంటికి వచ్చి రావాలనే ఫోజు అవసరం లేదు, నేను మీ సినిమాలో యాక్ట్ చేసిన వాడిని, మీ కళ్ళ ముందు కూడా తెలుసు నేను ప్లాట్ఫారం మీద తిరుగుతున్నప్పుడు కూడా. మనకు వద్దు, స్నేహం కావాలి, అది కంఠంలో ప్రాణంత వరకు, ఆ ఫోజులు మనకొద్దు, భేషజాలు మనకొద్దు, ఈ విషయంగా రావద్దు, నేనే వస్తానని చెప్పాను. నిన్ననే తిరుపతి నుంచి ఈ ఫంక్షన్ కోసమనే రావడం జరిగింది. నరసింహరావు, రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ నరసింహరావు. నిన్ను కూడా నువ్వు ఈ కార్యక్రమం చేయడం అన్నది మా గురుగారి దగ్గర ఎంతమంది ఉన్నారు, దాదాపు ఎంతమంది మన గురుగారి శిష్యుడు, అప్పట్లో 100 మంది ఒక్కటే నారాయణమూర్తి అన్నట్టు ఈ అవార్డులు ఇవన్నీ కాదు, దాసరి నారాయణరావు గారు ఆ మేఘంలో మేఘం వేసి దాసరి నారాయణరావు గారు అని రాస్తే, రాయకపోయినా మొత్తం మేఘం వేస్తే ఇది దాసరి నారాయణరావు గారని ప్రూవ్ చేసిన ఈజ్ ది ఓన్లీ వన్ మ్యాన్ ఇన్ ఇండియా. అతను అంటూ గొప్ప దర్శకుడు ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలిసి ఇంక ఎవరు ఇప్పటి వరకు లేరు, ఇక మీద ఎవరైనా వస్తారో లేదో తెలియదు, కానీ సచ్ ఎ గ్రేట్ 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 మ్యాన్ అన్ని మహావృక్షం లాంటి మా గురువుగారు లేరు. ఆయన ఆశీస్సులకు సినిమా పరిశ్రమ చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు తీసిన ఘనత ఆయనకే ఉంది. ఆయన ఆశీస్సులు మా అందరికీ సినిమా పరిశ్రమకు ఉండాలని కోరుకుంటూ, ధవళా సత్యం పేరు పేరున్న ప్రతి ఒక్కరికి జయసుధ కానీ, నారాయణమూర్తి కానీ, తమ్ముడు కళ్యాణ్ కానీ, మంచి మిత్రులు శ్రీరామూర్తి గారు, గురువుగారు ఉన్నప్పటి నుంచి కూడా, అలాగే రాజుగారు ఉన్నారు అక్కడ, అందరూ ఇక్కడ ఆయన కావాల్సినటువంటి అత్యంత ఆత్మీయులు ఉన్నారు, ఇంతమంది వచ్చి పార్టిసిపేట్ చేశారు, అవార్డు గ్రహీతలందరూ కూడా నా ఆశీస్సులు, బెస్ట్ ఆఫ్ లక్. అండ్ ఇక ప్రభు ప్రతి ఒక్కరికి టీముకి నా హృదయపూర్వక నమస్కారాలు ఆశీస్సులు అందజేస్తూ, వచ్చి మా గురువుగారు ఎక్కడున్నా మీ అందరికి కూడా ఆశీస్సులు ఉంటాయని, ఆ బాబా ఆశీస్సులు మీ కుటుంబానికి ఉంటాయని మనసావాచా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు కూడా ఇది వీగిపోయినా, ఎవరైనా ఈ చదువుకున్న వాళ్ళు ఎవరు పూర్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, పూర్ అంటే నాకు ఏదో ఇష్టం ఉండదు, నేను కూడా ఒకప్పుడు పూరే, ఇప్పుడు రిచ్ అని చెప్పను. చదువుకోలేని చదువుకోవడానికి డబ్బులు లేనటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే, ఇక్కడ మన ఉప్పల్లో స్కూల్ ఉంది, అక్కడ వస్తే డే స్కాలర్గా నేను అంటే 6th క్లాస్ 4th క్లాస్ నుంచి ఉంది, కానీ ఇంకా 5th క్లాస్ నుంచి +1 +2 నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను. ఇది వాస్తవం. వాళ్ళు ఎవరైనా మీ ద్వారా వచ్చి ఉప్పల స్కూల్లో ఉంది ఆ ఏరియాలో ఉన్న బిడ్డలు ఎవరన్నా వస్తే, నేను ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అంటే +1 వరకు చదువుకోవడానికి లక్షలు అవుతుంది ప్రైవేట్ స్కూల్స్లో. ఐ విల్ గివ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై గురుగారు. బెస్ట్ ఆఫ్ లక్. వేదిక మీద ప్రతి ఒక్కరి పేరు చెప్పడం అంటే చాటభారతం అవుతుంది. వేదిక మీద ఉన్న అందరికీ అన్నాను, నాకు అత్యంత ఆత్మీయుడు, నాకు తమ్ముడు,
భరద్వాజ నా పేరు చెప్పలేదే అన్నాడు, వంద సార్లు చెప్పాను చెప్తా. భరద్వాజ ఆల్మోస్ట్ ఆల్ హీరోయిన్గా చేసిన ఒక పిక్చర్కి నేను అసోసియేట్ డైరెక్టర్గా క్లాప్ కొట్టాను, 300 రూపీస్ శాలరీ నాకు. ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు నటుడు నిర్మాత నిర్మించిన గృహప్రవేశంలో నేను హీరో హీరోయిన్లుగా 25 వారాల చిత్రం. నాకు సినిమాలో హీరోయిన్, నిజ జీవితంలో నా చెల్లెను. దట్ ఈస్ జయసుధ. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.